సమస్యలు ఉన్నాయి కానీ మీరు ఎవరు ఇందాక ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తాను సినిమా హీరోల మీద లేదంటే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడగలరంటే వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ వీళ్ళు ఏదైనా మాట్లాడితే ఎవరు మాట్లాడ రాజకీయ నాయకుల మీద మాట్లాడండి అసలు ఇడుపులపాయలో ధనమూలం ఏంటంటే టన్నుల కొద్ది ఏదో చిన్న నేల మూలికలు ఉంటాయి అక్కడ డబ్బులు ఉంటాయని పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉంటారు నాకు అక్కడ అది ఎంత నిజమో తెలియదు కానీ దాని మీద కథనాలు నడపండి అవి నడిపితే ఏం చేస్తారంటే ఇళ్లలోకి వచ్చి కొడతారు కదా అందుకని వాళ్ళ గురించి మాట్లాడరు తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడచ్చు తేజ్ అమాయకుడు కదా కళ్ళు తెరవకుండా ఇంకా కోమాలో పడున్నాడు కదా అక్కడ హాస్పిటల్లో ఈ రోజు వరకు కళ్ళు తెరిచాడో లేదో నేను చూడలేదు అలా కళ్ళు మూసిపడున్నాడు తేజ్ అక్కడ దాని మీద కథనాలు కాదు కావాల్సింది పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి సినిమా వాళ్ళ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది పొలిటికల్ క్రైమ్ గురించి మాట్లాడండి సమాజానికి అది కదా పనికొచ్చేది అలాగే ఎంతసేపు ఈ మధ్యన అందరూ కోరుకుంటున్నారు కదా సినిమాల్లో ఒక నిమిషం సినిమాల్లో థియేటర్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా సినిమా థియేటర్ లేని కాడికి సినిమాకి థియేటర్లు ఏమి వెళ్తాం తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి ఆంధ్రాలో థియేటర్లు లేవే ఆంధ్రాలో థియేటర్లు ఎక్కడున్నాయి ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసిన వాళ్ళ అతను వచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేస్తే వాళ్ళందరూ భయపడిపోతారు మన కాళ్ళ దగ్గరికి వస్తారని చాలా తప్పు అర్థం చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నాకు చాలా బాధ వేస్తుంది చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి దర్శకులు నిర్మాతలు హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారంటే అరే సన్నాసులారా దద్దమ్మలారా ఒక హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తా ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి సపోజ్ 10 కోట్లు ఎవరిని పంపించామనుకుందాం ఒక హీరోకి ఒకసారి ఇవ్వరనుకోండి 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి పంపిస్తే దాంట్లో 1 కోటి రూపాయలు తీసేస్తారు 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్ అంటే 9 కోట్లు ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది 4.5 తీస్తే 6.5 మిగులుతుంది అంటే 6.5 కోట్లు దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థను నడుపుకోవాలి అది వాళ్ళు ఎవడ దోచింది కాదు అది వాళ్ళ కష్టం మీద వచ్చింది వాళ్ళకి ఎవడు దోచింది కాదు అనుకోవచ్చు ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదురా వేల కోట్లు తప్పుడు కాంట్రాక్ట్లే సంపాదించలేదురా బాబు మేము జనాలని ఎంటర్టైన్ చేసి డ్యాన్సులేసో కింద పడో మీద పడో ఒళ్ళు ఎరగొట్టుకునో ఎన్నెముకలు ఎరగొట్టుకునో ఒక బాహుబలిలో ప్రభాస్ గారి లాగా కండలు పెంచి కృషి చేస్తే అది బాహుబలి అవుతుంది రాణా గారిలాగా కండలు పెంచి అది చేస్తే అది బాహుబలి అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం ఒక్క రోజులో ఇవ్వాల ఎవరికి రామ్ చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేస్తే అప్పుడు ఇస్తా డబ్బులు ఒక ఆడబిడ్డ హీరోయిన్ గా రావాలి అంటే ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచో ఎక్కడి నుంచో పాపం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ చూస్తుండగా డాన్సులు చేసి ఇబ్బంది పడి ఆ బిడ్డకి డబ్బులు ఇస్తే అది దాన్ని తప్పంటారేంటి ఇది మీరు ఎవరిని తప్పనాలంటే ట్యాక్స్ ఇప్పుడు జల్సాలో డైలాగ్ ఉంటుంది హీరో ఏమంటాడంటే విలన్ తోటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి।